ఎల్లుండి చంద్రబాబు చేపట్టే ధర్మదీక్షకు అందరూ మద్దతు పలకాలని టీడీపీ రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, కనకమేడల రవీందర్ కుమార్ పిలుపునిచ్చారు. 420కి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. చంద్రబాబు దీక్షను 420 అంటూ కించపరచడం మంచిది కాదని వైసీపీ నేతల సీఎం రమేష్ సూచించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఏటూ విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు రేపు 20 తారీఖున దీక్ష చేస్తుంటే ఆ దీక్షను హేళన చేస్తూ ఇది 420 దీక్ష అని చెప్పి చెప్తున్నాడు. అంటే 420 అనేది బాగా డైజెస్ట్ అయిపోయి జీర్ణించుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 420 గురించి బాగా తెలుసు. ఆయన కేసుల్లో ఉండే కేసులలో అన్ని కేసుల్లో 420 పెట్టారు. అసలు 420 అంటే అర్థం ఏంటి? ఒక నేరగాడు, మోసగాడు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవాడు, ఫోర్జరీ చేసినవాడు, అబద్ధాలు చెప్పిన వాడిని 420 అంటారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని, ఆంధ్రప్రదేశ్ సీనియర్ లీడరు, మన ముఖ్యమంత్రిని పట్టుకొని 420 దీక్ష చేస్తున్నావంటే అసలు నువ్వు ఏ దారిలో పోతున్నావు? నిన్న చూశాం, బంద్ అని చెప్పేసి నడి రోడ్లో ఒక సైకిల్ను కాల్చేసి ఇది మాది, మేము మా ఇష్టం, మేము కాల్చుకుంటామంటాడు. అంటే ఒక బంధును ఏ విధంగా ఈ మాదిరి కాల్చేసి దాని ఒక ఏదైతే మళ్ళీ ఆ రోజు ఈ కాపు రైలు తగలబెట్టారో అదే మాదిరి మళ్ళా ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేసి కుట్ర పనులన్నీ నువ్వు చేస్తూ ఈ ఉద్యమాన్ని ఏ దారి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు? జగన్కు చంద్రబాబు పేరు తలవనిదే నిద్రపట్టదని ఎంపీ రవీంద్ర కుమార్ ఆరోపించారు. జగన్తో పాటు విజయసాయిరెడ్డి భాష కూడా జనాలను అసహించుకునే స్థాయిలో ఉందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నష్టం చేసి చంద్రబాబు నాయుడు నిద్రలో కూడా కళ్ళలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు పేరు తలవంది, ఆయన నిద్రపోవట్లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ ప్రతిపక్ష హోదాగా నాయకుడిగా ఉండి నీవు చేయవలసినటువంటి బాధ్యత నిర్వర్తించకుండా పాలకపక్షాన్ని విమర్శించవచ్చు, రాజకీయపరమైన విమర్శలు చేయవచ్చును, సూచనలు చేయవచ్చును, వ్యక్తిగత విమర్శలకు తిరిగి, వ్యక్తిగత దాడులకు తిరిగితే ఆల్రెడీ మీకు ఏమి ఇంతకుముందు గతంలో మీరు వాడిన భాష వల్ల ఏ రకమైనటువంటి జనం తీర్పిచ్చారో మీరు గతంలో చూశారు. మళ్ళీ అదే భాష వాడితే నష్టపోయేది మీరే. ఒక సంస్కారవంతంగా వ్యవహరించితే ఇద్దరికీ, అందరికీ, ప్రజలకు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది ఇలా ఉంచితే కేంద్రంలో ఈ కేసులు అన్నింటిలోనూ ఏటూగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు అఫిడవిట్ మీరు వెరిఫై చేసినా కూడా అందులో కూడా దొరుకుతాయి, వెబ్సైట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. ఆయన ఇన్ని కేసుల్లో ముద్దాయి. ఆయన ప్రధానమంత్రి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదేమంటే నేను తిరుగుతాను, నాకు పార్లమెంట్ సభ్యుడికి హక్కు ఉన్నది, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించే వరకు నేను ప్రధానమంత్రి ఆఫీస్ చుట్టూ తిరుగుతానని చెప్తున్నారు. అంటే